బోలా మనుషులు కథ. ఒక గ్రామంలో కాపులందరూ వైష్ణవులు, చేతివృత్తుల వాళ్ళు శివభక్తులు. కాపులకు తమ పట్ల ఆదరం లేదని చేతివృత్తుల వాళ్ళకొక అపోహ ఉండేది. కాపుల పొగరు అణచాలని శివభక్తులు శివుణ్ణి పూజించారు. శివుడు ప్రత్యక్షమై, "మీ కోరిక ఏమిటి?" అని అడిగాడు. "పరమేశ్వర, ఈ గ్రామంలో కాపులకు మేమంటే ఏమాత్రము గౌరవం లేదు. తమ సంపద చూసుకొని వారు తెగ మిడిసి పడుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తూ ఉండటం చేత పంటలు బాగా పండి ఆ ఏటికా ఏడు వారి సంపద పెరిగిపోతూ ఉన్నది. దీని విషయం మీరు ఏదన్నా చెయ్యాలి" అన్నారు శివభక్తులు. "సరే, నేను కళ్ళు మూసుకొని సమాధిలో ఉంటాను. తిరిగి కళ్ళు తెరిచేదాకా వానలుండవు" అన్నాడు శివుడు. వెంటనే శివభక్తులు ఊరంతా తిరిగి కాపులతో, "శివుడు కళ్ళు మూసుకున్నాడు, ఈ ఏడు వానలుండవు" అన్నారు. కాపులు తమ ఇష్టదైవమైన విష్ణుమూర్తిని పూజించారు. విష్ణువు ప్రత్యక్షమై, "ఏమిటి మీ కోరిక?" అన్నాడు. అప్పుడు కాపులు విష్ణువుతో, "స్వామి, శివభక్తులు మామీద కక్షతో శివుడి కళ్ళు మూయించారు. ఆయన గారు కళ్ళు తెరిచేదాకా వానలు పడవు" అన్నారు. "కొత్త కుండలు తెచ్చి వాటిలో నీళ్లు పోసి వాటిలో కప్పలను వెయ్యండి. వానలు ఎలా కురవవో చూస్తాం" అని సలహా ఇచ్చి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. కాపులు విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం కొత్త కుండలు కొని వాటిల్లో నీళ్లు పోసి కప్పలను వేశారు. చల్లటి నీరు తగిలేసరికి కప్పలు బెకబెకామని అరవసాగాయి. శివుడు కప్పల బెకబెక విని, "నేను వాన లేకుండా చేశాను గదా, కప్పలకు నీళ్లు ఎక్కడివి?" అని కళ్ళు తెరిచి చూశాడు. శివుడు కళ్ళు తెరవగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. కాపులు పొలాలు దున్ని నాట్లు వేశారు. శివభక్తులు మళ్లీ పూజలు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. "పరమేశ్వర, వర్షాలు కురిసి కాపుల వ్యవసాయం ప్రారంభించారు. వాళ్ల పొలాలు ఎప్పటికన్నా కూడా పచ్చగా ఉన్నాయి. మునపటికన్నా ఈ ఏడు పంట మరింత హెచ్చుగా ఉండే లక్షణాలు కనబడుతున్నాయి" అన్నారు శివభక్తులు. ఇల్లు అలకగానే పండగ అయిందా? వాళ్ళు ఎంత పెద్ద కుప్ప వేసినా కుప్పకు పుట్టెడు ధాన్యమే రాలేటట్టు నేను చూస్తాను" అన్నాడు శివుడు. వెంటనే శివభక్తులు ఊరిమీద పడి, "మీరు ఎంత పెద్ద కుప్ప వేసుకోండిగాక, కుప్పకు పుట్టెడు ధాన్యమే మీకు దక్కుడు" అని కాపులను ఎద్దేవ చేశారు. అప్పుడు కాపులు మళ్ళీ విష్ణువును పూజించి ప్రత్యక్షం చేసుకొని, "స్వామి, మేము ఎంత కుప్ప వేసినా కుప్పకు పుట్టెడు గింజలు రాలేటట్టు శివభక్తులకు శివుడు హామీ ఇచ్చాడు. మా గతి ఏంకాను?" అని అడిగారు. "ఎకరానికి 10 కుప్పలు వేయండి" అని సలహా ఇచ్చి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. కాపులు ఎకరానికి 10 కుప్పలు వేసి ఆ ఏడు ఎన్నడూ లేనంత పంట ఇళ్లకు చేర్చుకున్నారు. శివభక్తులు మరొకసారి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని, "పరమేశ్వర, ఈ ఏడు కాపులు ఎన్నడూ లేనంత ధనవంతులయ్యారు" అని మొరపెట్టుకున్నారు. "నేనేం చెయ్యను, మీ నోట మాట దాగదు. మీరు బోలా మనుషులు. నేను మీకు చెప్పినది మీరు మరుక్షణమే వాళ్లతో చెప్పేస్తిరి. అందుకే నేను ఎంత సహాయం చేసినా మీకు లాభించలేదు" అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. Na 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 na